ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టెలికాం ఉత్పత్తుల కోసం పన్నెండు వేల కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెస్టివ్ నిబంధనలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది స్థానికంగా తయారీని ప్రోత్సహించేందుకు పన్నెండు వేల నూట తొంభై కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పిఎల్ఐ పథకానికి ఆమోదం తెలిపింది పిఎల్ఐ పథకం ద్వారా దేశీయంగా లక్షల కోట్ల విలువైన టెలికాం పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా టెలికాం గేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పిఎల్ఐ పథకం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు పిఎల్ఐ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో రెండు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల కోట్ల విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు అంతేకాకుండా లక్ష తొంభై వేల మూడు వందల అరవై కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతులు చేసే అవకాశం ఉందన్నారు యాభై వేల కోట్ల దిగుమతులు తగ్గించుకోవచ్చు ప్రభుత్వానికి పదిహేడు వేల కోట్ల పన్ను ఆదాయం వస్తుందన్నారు పెట్టుబడుల రూపంలో మూడు వేల కోట్లకు పైగా వస్తాయని అంచనా సులభతర వాణిజ్యానికి సానుకూల వాతావరణం సృష్టించడంతో పాటు అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు టెలికాం పరికరాల విభాగంతో పాటు ఫైవ్ జీ పరికరాల తయారీలో మేక్ ఇన్ ఇండియాను మరింతగా ప్రోత్సహించేందుకు పిఎల్ఐ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది త్వరలో ల్యాప్టాప్స్ ఐప్యాడ్ ట్యాబ్లెట్స్ పీసీల ఉత్పత్తులు కూడా పిఎల్ఐ పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు పొరుగు దేశంలోని పద్నాలుగు ఫ్యాక్టరీలను భారత్కు తీసుకొస్తున్నట్లు చైనాను ఉద్దేశించి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు రెండు వేల పద్నాలుగులో దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు కాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగిందన్నారు పిఎల్ఐ పథకం కిందకు రావాలంటే ఎంఎస్ఎంఎల్కు కనీస పెట్టుబడి పరిమితి పది కోట్లు కాగా ఇతర కంపెనీలకు వంద కోట్లు ఈ పథకానికి అర్హత సాధిస్తే పెట్టుబడిదారులు కనీస పెట్టుబడిపై ఇరవై రెట్లకు పైగా ప్రోత్సాహకాలు దక్కుతాయి ప్రోత్సాహకాలు నాలుగు శాతం నుండి ఏడు శాతం మేర ఉంటాయి దీన్ని ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి